రాత్రి ఏడో పడుకుంటా మీతో కూడా ఉంటాను. నువ్వు ఉండబడలేరా? నేను చెప్తున్న విషయం నీకు నడుతుందా చూపించు. నాకు చూపించు. ఆరు గంటలకు అరెస్ట్ చూపిస్తే ఇప్పుడు దా తెలియదు పెట్టడం రెడీ చేసుకో సంబంధం లే. నాకు చూపించు. నాకు చూపించు. నాకు చూపిస్తున్నావు. నీ డీసీ కంటే పెద్ద ఫోటో కాలం అది. నీ డీసీ కంటే నీ సిఎస్ కంటే పెద్ద ఫోటో కాలం అది. నువ్వు చూపించాలి. చూపించు. చూపిస్తున్నావు. అంటే ఎంత మెత్తగా మాట్లాడుతున్నావు. నీ ఇష్టమైన ఉన్నట్టు నాకు అర్థం అవుతున్నావు. ఏందే నేను చాలా మెత్తగా మాట్లాడా. చాలా గౌరవం అయ్యింది వద్దు. నా కరెక్ట్ చూపించు. నా కరెక్ట్ చూపించు. నా నేను రాత్రి బయలుదేరను. నేను స్టేషన్ లో పడుకుంటా. నీ ఇష్టం కేసులు పెట్టుకో. నాకు అభ్యంతరం లే. పెట్టుకో కేసులు. నాకు అభ్యంతరం లే. రై విజయ రెండు దుప్పటి తీసుకురా. చేతగారు నాకు అర్థం కాదు. చేతగారు నా కార్యకర్తలు అరెస్ట్ చేస్తే నేను స్టేషన్ ఉన్నా గుణం పెట్ట ఇంటికి రాదు. ఏం చెప్పినా నిన్న సాయంత్రం 9 గంటలకు పెడతాను కోర్టుకి. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? నువ్వు రాత్రి 12 అయ్యింది వద్దు సేయ్ గారు. నేను తెలుసుకుంటున్నా నీ ఎస్పీ గారిని రమ్మను, నీ డీసీ గారిని రమ్మను, నీ డిఎస్ఓ గారి రమ్మను విశేషం కొడుకుంటున్నా. రే విశా తేరా దిండు దొప్పుడు. దుర్మార్గంగా మా ఓట్లు తొలగిస్తుంటే మా కార్యకర్తలు కంప్లైంట్ చేస్తే నీకు దమ్ము లేదు. కేసు రిజిస్టర్ చేయను. మామూలు కేసు పెడతాను. ఓ రే ఆనంద్ కేసు పెట్టు. సీఎం తిట్టాడు. నువ్వు సీన్ ఏం తిట్టాడు? నువ్వు ఏ పేరుతో తిట్టాడు? సీ నిన్ను లోపల తిట్టాడు. కేసు పెట్టు. పెద్ద కేసు. ఎవరండి ఇక్కడ రైట్? ఇక్కడ మెడికల్ ఏం తిట్టాడు? ఏం తిట్టాడు? తిట్టాడు కదా. ఆ మాట చెప్పు. అంటే దళితులు లెక్కలేదు. దళితులు తిడుతావు. నువ్వు ఏం తిట్టాడు? నిన్ను సిఎస్ కంటే డి